Hi, Shini. I'm late, I know. Okay, na. मीडिया मित्रुलकु अदे विधंगा ई कार्यक्रमानि सामाजिक माध्यमाल द्वारा चूस्तुन्नटुवंटि यावन मंदि तेलंगाणा प्रजलकु अंदरिकी कूडा पेरु पेरुन नमस्कारं तेलियजेस्ता उन्नानु। मुंदुगा रेंडु अंशालतो ई रोजु मीडिया मुंदुकु रावटं जरिगिंदि। ओकटी प्रधानंगा केसीआर गारु गौरव मुख्यमंत्री सर्वमत सौभ्रातृत्वंतो वारु तीसुकुन्नटुवंटि ओक मंची निर्णयानिकि कृतज्ञतलु तेलिपेटुवंटि ओक प्रयत्नं चेस्ता उन्नानु। धूप दीप नैवेद्य पतकं किंद अर्चकुलकु दादापु 6541 गुळ्ळकु 10,000 रूपायल चोप्पुन वारिकि गौरव भृतिनि पेंचुतू तीसुकुन्न निर्णयं अति अद्भुतमैनटुवंटिदि। వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను। 2009 లో నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు నాకు కలిగిన ఒక గొప్ప రియలైజేషన్ నేను మీకు తెలియజెప్పదలుచుకున్నా। పొద్దున 6 గంటలకు లేసి ప్రచారానికని బయటికి వెళ్ళేవాడిని। బయటికి వెళ్తే రెండు సమూహాలు అక్కడక్కడ రోడ్ల మీద కనబడుతుంది। ఒక సమూహం అత్యంత పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజన వర్గాలు రోడ్ల మీదకి వచ్చి 6:30కే కుప్పలు తెప్పలుగా నిలబడి మాకెవరు రోజువారి కూలి ఇస్తారు అని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక సమూహం కనబడేది। మళ్ళా కొంచెం ముందుకు పోగానే శుభ్రంగా పొద్దునట్టే స్నానం చేసి మంచిగా అడ్డబొట్టో నిలువుబొట్టో మంచిగా బొట్టు పెట్టుకొని దోతులు కట్టుకొని బ్రాహ్మణ బిడ్డలు రోడ్ల మీద కనబడుతుండేవాళ్ళు। వాళ్ళ ఇంట్లో ఎవరెవరి ఇళ్ళలో పూజలకు పిలుస్తారో లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలు అయితే పిలుస్తారో అని చెప్పని బ్రాహ్మణ కూలీలుగా వాళ్ళు అట్లా నిలబడుతున్నటువంటి ఒక దయనీయమైన స్థితిని తెలంగాణ రాకముందు చూసినాం। కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అది మందిరైనా మస్జిదైనా చర్చ్ అయినా అన్ని మతాలు సంతోషంగా ఉండాలా, అన్ని మతాలు సమతుల్యంగా అభివృద్ధి చెందాలా అనేటువంటి ఒక సౌభ్రాతృత్వంతో మందిర్కు పైసలు ఇచ్చిన యాదాద్రిలాంటి ఒక పెద్ద గుడి కట్టినారు। రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రతి గుడిని ప్రతి అర్చకుడిని ఆదుకునేటువంటి ఒక ప్రయత్నం చేసినారు। రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రతి మస్జిద్లో ఉన్నటువంటి ఒక ఇమాములు కావచ్చు లేకపోతే మత పెద్దలందరిని కూడా ఆదుకునే ప్రయత్నం చేసినారు। ఈ రకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సర్వమత సౌభ్రాతృత్వం అన్ని మతాలను సమానంగా చూస్తూ వాళ్ళను ఆదరించి గౌరవించి వాళ్ళకు అండగా నిలబడ్డటువంటి ఒక నాయకుడు దేశంలో బహుశా ఎక్కడా లేరు। శిరస్సు వంచి ముఖ్యమంత్రి గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను। హిందూ మతం పేరు మీద రాజకీయం చేసేటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కూడా అటు కేంద్రంలో గాని వాళ్ళు పాలించే రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున అర్చకులను ఆదుకున్నటువంటి ఒక విషయం లేదు। కాబట్టి ఇది ఒక మహత్తరమైన నిర్ణయం। శతమానం భవతి అని చెప్పని అందరికీ దేవుడికి పూజ చేసి అర్చన చేసి ఆరతి ఇచ్చి ప్రజలందరూ బాగుండాలని కోరుకునేటువంటి ఒక బ్రాహ్మణులు వాళ్ళు బాగుండాలని చెప్పని కేసీఆర్ గారు ఈ రకమైనటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషకరం। వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఇకపోతే రెండో ముఖ్యమైనటువంటి ఒక విషయం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో
మోసపూరితమైనటువంటి ఒక ప్రకటనలు చేస్తూ ఆచరణకు సాధ్యం గానటువంటి వాళ్ళని వాళ్ళే కాంట్రడిక్ట్ చేసుకునేటువంటి ఒక డిక్లరేషన్లతో ఇవాళ తెలంగాణ సమాజాన్ని దేర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యు కెనాట్ కన్విన్స్ పీపుల్ యు కన్ఫ్యూజ్ పీపుల్ అని చెప్పని ఇవాళ ప్రజలను కన్విన్స్ చేయలేకపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ సరి అయిన విధి విధానాలు లేక నాయకత్వానికి క్రెడిబిలిటీ లేక నాయకత్వానికి క్యారెక్టర్ లేక ఏ రకమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి ఒక తెలంగాణ పట్ల ఆలోచన విధానం లేకపోవడంతో తెలంగాణ సమాజాన్ని కన్విన్స్ చేయలేక అడ్డమైనటువంటి ఒక డిక్లరేషన్లు పట్టుకొచ్చి ఇవాళ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్లను వాళ్లే కాంట్రడిక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ కాంట్రడిక్షన్స్ ని ఈ డొల్లతనాన్ని ఎండగట్టడం కోసం అని చెప్పని ఈరోజు సాక్షాత్తు మల్లికార్జున్ ఖర్గే గారు ఒక టాలెస్ట్ దళిత్ లీడర్ ఆఫ్ ద కంట్రీ సౌత్ ఇండియాలో పేరెన్నిక కలిగినటువంటి ఒక టాలెస్ట్ దళిత్ లీడర్ ఆయనను కూడా అవమానపరిచి మోసపుచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎట్లా ఇవాళ దళితులను గిరిజనులను వంచిస్తున్నది అని చెప్పని తెలియజెప్పడం కోసం అని చెప్పని మల్లికార్జున్ ఖర్గే గారికే ఒక బహిరంగ లేఖ ఈరోజు రాయటమైంది అనేక అంశాలను పొందుపరుస్తూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ డిక్లేర్ చేసినటువంటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఉన్నటువంటి ఒక డొల్లతనాన్ని ఖర్గే గారికి అర్థం చేయించాలా ఈ లెటర్ ద్వారా తెలంగాణ సమాజానికి కూడా అర్థం చేయించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ లేఖ రాయటం జరిగింది మిత్రులారా ఇవాళ నేను సూటిగా కొన్ని విషయాలు ప్రజలకు తెలియజేసుకున్నాను కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన డిక్లరేషన్ చూసినట్టయితే 100 ఎలుకలను తిన్నటువంటి ఒక పిల్లి కాశీకి పోయినట్లుగా కాశీకి పోయి పూజలు చేసినట్టుగా ఉంది అనేటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను 60 ఏళ్లు వాళ్ళు చేసినటువంటి ఒక పాపాలు 6 డజన్ల సంవత్సరాలు పరిపాలిస్తూ వాళ్ళు చేసినటువంటి ఒక పాపాలను 1 డజన్ అంశాలతో డిక్లరేషన్ చేసి కడిగేసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ గగ్గోలను తెలంగాణ సమాజం గుర్తించాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను అది డిక్లరేషన్ కాదు అది ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క డెస్పరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఫ్రస్ట్రేషన్ అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ అభయహస్తం ఎందుకు గుర్తు రాలేదు ఏ దేవుడు అడ్డుకున్నాడు కాంగ్రెస్ పార్టీని 2004 నుండి 2014 వరకు పోడు భూముల పైన గిరిజన బిడ్డలకు యాజమాన్య హక్కు పత్రాలు ఇస్తానంటే ఏ దేవుడు అడ్డుకున్నాడు ఎందుకు ఇవ్వలేకపోయినరు ఇవాళ మీరు మీ డిక్లరేషన్లో 3 కార్పొరేషన్లు అటు ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఎస్టీలకు 3 కార్పొరేషన్లు అని పెట్టినరు ఏ దేవుడు అడ్డుకున్నాడు మీరు 2004 నుండి 2014 వరకు ఎస్సీ ఎస్టీల గిరిజన కార్పొరేషన్లు కానీ ఎస్సీలకు మిగతా కార్పొరేషన్లు కానీ పెట్టడంలో ఏ దేవుడు అడ్డుకున్నాడు ఎందుకు చేయలేదు సమాధానం చెప్తారా ఐటీడీఏలు ఏర్పాటు చేస్తామని చెప్పింది ఎవరు చేస్తారు ఐటీడీఏలు ఇస్ ద జాబ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మాత్రం సోయి లేకుండా రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలు ఏది రాసిస్తే అది పాపం ఆ పెద్ద ఆయన ఆ ఏఐసిసి ప్రెసిడెంట్ ఆయనతోటి చదివించినటువంటి ఒక దుర్మార్గమైన వైఖరి ఇవాళ ఏబిసిడి వర్గీకరణ ఆపిందెవరు దళితుల యొక్క వర్గీకరణను ఆపిందెవరు 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినారు ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మేము వర్గీకరణ చేస్తామని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు ఇది మభ్యపెట్టే ప్రయత్నం కాదా మా మందకృష్ణన్నను అడ్డదిడ్డంగా తిట్టిందెవరు ఆఖరికి మందకృష్ణన్న మీరు అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటే గాంధీ భవన్ కొచ్చి ఏం జరిగిందో మనందరికీ తెలుసు ఇన్ని పాపాలు చేసిన మీరు మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా మేము వర్గీకరణ చేస్తామని చెప్పనంటే దళిత బిడ్డలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక దళిత అగ్రనేతలనే ప్రతిరోజు అవమానిస్తా ఉన్నారు ఈ అవమానం సాక్షాత్తు ఖర్గే గారికి కూడా ఈ అవమానం తప్పలేదు కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు వస్తే
హోర్డింగులు పెడతారు, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. మరి ఏఐసీసీ అధ్యక్షుడైనటువంటి ఒక ఖర్గే వస్తే ఒక్క అడ్వర్టైజ్మెంట్ లేదు. ఏం రేవంత్ రెడ్డి కనబడతలేరా ఖర్గే గారు మీకు? ఏం రేవంత్ రెడ్డి కనబడతలేరా? చిన్న కనబడుతున్నాడు ఆయన నీకేమన్నా? నీకంటే చాలా పొడుగున్నాడు. ఫిజికల్ గానే కాదు, ఇంటలెక్చువల్లీ సమాజానికి కాంట్రిబ్యూషన్లు కూడా పెద్దోడే. గంత పెద్దోడు వస్తే ఒక్క హోర్డింగ్ పెట్టవైతివి, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వవైతివి, ఆఖరికి 90 ఏళ్ల ముసలాయన పాపం ఎయిర్పోర్ట్కి వెళ్ళి చేవాళ్ళదాకా కార్ల దిప్పినావు, వేరే వాళ్ళు వస్తే నువ్వు హెలికాప్టర్లో దిప్పుతావు. ఎందుకంత చిన్న చూపు నీకు? ఆ చులకన భావం ఎందుకు నీకు? ఇది ఖర్గే గారి పరిస్థితి. మా దామన్న దామోదర్ రాజనరసింహ గారు కాక కాక తెలంగాణకి వెళ్ళి సిడబ్ల్యూసీ మెంబర్ అయ్యిండు. మాదిగ బిడ్డ సిడబ్ల్యూసీ మెంబర్ అయితే ఇంతవరకు గాంధీ భవన్లో, మీరు చాలా మంది గాంధీ భవన్ కూడా పోయే జర్నలిస్టులు, పెద్ద జర్నలిస్టులు ఉన్నారు, గాంధీ భవన్లో కనీసం ఆయనకు ఓ సన్మానం చేసో, ఓ దండేసో, ఫ్లవర్ బొకే వేసో. మొట్టమొదటిసారి సిడబ్ల్యూసీలో కేశవరావు గారి తర్వాత బహుశా సిడబ్ల్యూసీలో ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించిన నాయకుడికి వచ్చింది. ఇంతవరకు ఆయనకు గౌరవం చేసిన పాపాన బోలే. బట్టి విక్రమార్క గారు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిండు. ఆ పాదయాత్ర చేసినాననే తృప్తి కూడా ఆయనకు ఉండనీయకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పాల పొంగులో బట్టి గారి పాదయాత్ర పరేషాన్ అయిపోవాలా అని చెప్పని ఆ 2 మీటింగులు కలిపి పెట్టేసి ఆ క్రెడిట్ రాకుండా ఆయనను అవమానించిన పరిస్థితి. ఇవాళ మా సర్వే సత్యనారాయణ గారు ఏమన్నాడో ఎవనికి తెలియదు. ఆ 4 రూముల మధ్యలో ఏమన్నాడో ఎవనికి తెలియదు. కేంద్ర మంత్రి మాదిగ బిడ్డ, 2 సార్లు ఎంపీగా గెలిచిన మంత్రి, పెద్ద మనిషి, ఎందుకు సస్పెండ్ చేసిండ్రు అంటే ఎవరికి ఏం తెలియదు, సస్పెండ్ చేసి పడేసిండ్రు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇదే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూనే బీజేపీ ఓట్లు వేయాలా అని చెప్పానంటే ఆయన పైన చర్యలు ఉండవు. రేవంత్ రెడ్డి 30 కోట్ల రూపాయలు తీసుకుని కేసీ వేణుగోపాల్ కు సంచాలు ఇచ్చి అధిక పిసిసి అధ్యక్షుడు అయినంటే చర్యలు ఉండవు. ఇది మీరు దళితులకు గౌరవం ఇచ్చినట్టా లేకపోతే అవమానించినట్టా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇక గీతారెడ్డి గారు పాపం పెద్ద మనిషి, టాల్ లీడర్, ఉమెన్ లీడర్, ఆమె దగ్గర పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా ఆమె దగ్గర ప్రత్యర్థులను రెచ్చగొట్టి అక్కడ ఆమెను ఇవాళ అనారోగ్యంతో మంచాన పడేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితికి కారణభూతమైన రేవంత్ రెడ్డి సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ డిక్లరేషన్ చేస్తావా? చాలా మంది ఉన్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే. ఇంకా అట్లా అవమానాలకు గురవుతున్నటువంటి దళిత నాయకులు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఎల్డిఎంఆర్సీ మీ అందరికీ తెలుసు, మీకైతే బాగా తెలుసు. ఎల్డిఎంఆర్సీ 2018 ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున దళిత గిరిజన యొక్క నాయకత్వం కావాలని చెప్పని ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తుండే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఇప్పుడు చచ్చిపోయింది అది. లేదు అంటే దళిత గిరిజన నాయకత్వం ఉండద్దు, దళిత గిరిజన నాయకులకు గౌరవం ఉండద్దు. ఎక్కడ పడితే వాళ్ళని అణచివేయాలా, ఎక్కడ పడితే వాళ్ళని అవమానించాలా? ఈయన వచ్చట 12 డిక్లరేషన్లు చేసి దళిత గిరిజనను ఆదుకుంటా అంటే ఎవరి చెవులకు పూలు పెడుతున్నావు రేవంత్ రెడ్డి? ఇకపోతే నేను ఈ లేఖలో పొందుపరిచినటువంటి ఒక అంశాలను నేను మీ ద్వారా నేను ప్రజలకు తెలియదలుచుకున్నా. గౌరవ కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో గతమెన్నడూ లేనటువంటి ఒక రీతిలో 2014 నుండి మొదలుకుంటే 2023 సంవత్సరం వరకు 1,81,462 కోట్ల రూపాయలు దళిత గిరిజన అభ్యుదయం కోసం ఖర్చు పెట్టిండ్రు. ఈ లెక్కల పైన ఏ చర్చకైనా సిద్ధమే. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా ఇంత పెద్ద ఎత్తున దళిత గిరిజన అభ్యుదయం కోసం ఖర్చు పెట్టిన దాఖలాలున్నాయా రేవంత్ రెడ్డి? ఎందుకు ప్రజలను మిస్లీడ్ చేస్తా ఉన్నావు కేసీఆర్ గారు దళితులను పట్టించుకోలేదు, గిరిజనను పట్టించుకోలేదని? అంబేద్కర్ విగ్రహం ఇవాళ కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుండేవారు, ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సాధ్యమైంది, ఆ మహనీయుని ఎప్పుడు మనం గౌరవించుకోవాలని చెప్పి చెప్తుండేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి రీతిలో 125 ఫీట్ల విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్ గారికే గౌరవం కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక దళిత బహుజన గిరిజన మైనారిటీ వర్గాలకు గౌరవం కల్పించేటువంటి ఒక రీతిలో కేసీఆర్ గారు 125 ఫీట్ల విగ్రహం పెట్టింది ఇవాళ. దీంతోటే ఊకోలే, విగ్రహం పెట్టి ఊకోలే. అంబేద్కర్ గారి విగ్రహమే కాదు,
అంబేద్కరిజం తో ప్రభుత్వం నడవాలా అన్నటువంటి ఒక ఉద్దేశంతో అంబేద్కరిజం స్ఫూర్తితో తెలంగాణ పరిపాలన విధానం ఉండాలా ఒక గైడింగ్ ఫోర్స్ గా ఉండాలా అంబేద్కరిజం అని చెప్పని అంత మహత్తరంగా కట్టినటువంటి ఒక సెక్రటేరియట్ బిల్డింగ్ కు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టిండు నీ జన్మలో ఎప్పుడన్నా అంబేద్కర్ పేరు పెట్టేటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా చేసిందా నాకు తెలుసు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గనుక అధికారం ఉన్నట్టయితే ఆ సెక్రటేరియట్ కు అంబేద్కర్ గారి పేరు ఉండకపోతుండి ఏ గాంధీ పేరు ఉండే పరిస్థితి ఉంటుండే ఇది కేసీఆర్ గారి యొక్క దార్శనికత ఇది దళిత బహుజన వర్గాల పట్ల కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఒక ప్రేమ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల మీద ఇది ఎట్లుందనంటే దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు వరిగినట్టుంది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఎస్టీలకి రిజర్వేషన్ 10% పెరగాలని తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం అని చెప్పని అసెంబ్లీలో ఎస్టీ బిల్లు ఎస్టీ రిజర్వేషన్ల కోసం బిల్లు పాస్ చేసి ఎస్సీ వర్గీకరణ కోసం రిజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన విషయం బహుశా సునీల్ కనుగోలుకు రేవంత్ రెడ్డికి తెలియకపోవచ్చు దయచేసి తెలుసుకోండి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే పోడు భూముల ముచ్చట నఖల్ బి అఖల్ సే మార్నా హై ఉర్దూ మే కహావత్ హై నఖల్ బి అఖల్ సే మార్నా హై అందులో పోడు భూములకు పట్టాలు ఇస్తామని రాసుకున్నారు బుద్ధి ఉండాలి కదనయ్య అంత పెద్ద పార్టీ అంత పెద్ద నాయకుడితోటి మీరు ఒక అనౌన్స్మెంట్ చేపిస్తే దెర్ మస్ట్ బి సమ్ రేషనాలిటీ బిహైండ్ ఇట్ అండ్ సమ్ ట్రూత్ బిహైండ్ ఇట్ సంథింగ్ దట్ హస్ నాట్ హ్యాపెన్ యూ షుడ్ కాల్ దట్ ఎస్ అన్ ఎజెండా ఆఫ్ యువర్ పార్టీ అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టినట్టు రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలు ఇద్దరు కూర్చొని బాజాలు కొట్టినట్టు కొడితే పాపం పెద్ద మనిషి చదివిపోయి పోడు భూముల విషయంలో మీడియా మిత్రులారా ప్రజలారా దయచేసి విషయం మరొక్కసారి నేను తెలియజేస్తా ఉన్నాను 401,405 ఎకరాలు పోడు భూములను గుర్తించి 150,224 మంది ఆదివాసీ కుటుంబాలకు 2,845 ట్రైబల్ హ్యామ్లెట్స్ లో ఉన్నటువంటి ఒక వాళ్లకు పంపడం కోసం అన్ని చర్యలు తీసుకున్నారు పంపిణీ పూర్తవుతా ఉంది ఈ పంపిణీలో భాగం వింతేందంటే జూడ్రిగా ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు పెద్ద మనుషులు తల్లిదండ్రులు మా అక్క సీతక్క తల్లిదండ్రులు వీళ్ళు సీతక్క తల్లిదండ్రులు ములుగు శాసనసభ్యురాలు ఉన్న ఐదుట్లా ఒక ఆమె ఒక గిరిజన నాయకురాలు వాళ్ళ తల్లిదండ్రులకే కోడుభూమి పట్టాలు వచ్చినాయి రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలు థింక్ లిటిల్ స్మార్ట్ యార్ కొంత స్మార్ట్గా ఆలోచించండి ఉట్టిగానే బట్టగాల్చి మీదేయాలా అడ్డమైన మాటలు మాట్లాడాలా బూతులు మాట్లాడాలా అబద్దాలు మాట్లాడాలా ఎన్నాళ్ళు చేస్తావు రేవంత్ రెడ్డి రాజకీయం ఇట్లా ఈ ఫోటోకి ఏం సమాధానం చెప్తావు చెప్పు ఈ దళిత గిరిజన డిక్లరేషన్ మా సీతక్క చూపెట్టినట్లేదు చూపెడుతుంటే 100% ఆ ముక్క కొట్టేపిస్తున్నాను ఎందుకంటే వాళ్ళ అమ్మనాయనకే వచ్చింది కాబట్టి బుద్ధి ఉండదు ఆయన తప్పు గిట్టెట్ రాస్తావని చెప్పాను అంటున్నా ఆమె కూడా చెప్పుండ్రేమో బహుశా దిస్ ఇస్ చీటింగ్ మానిపులేటింగ్ ఇకపోతే స్కూళ్ళకేదో ఉద్ధరిస్తా అని రాసిండి నా 2004 నుండి 2014 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ జూనియర్ కాలేజెస్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ జూనియర్ కాలేజెస్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ ఇవన్నీ పుట్టుకేదా ద నంబర్ వాజ్ 365 2014 వరకు ఎస్టీ ఎస్సీ రెసిడెన్షియల్ జూనియర్ డిగ్రీ కళాశాలల సంఖ్య కేవలం 365 కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అవి 805కు పెరిగినాయి 280,897 మంది ఇంకా కొంచెం ఎక్కువనే ఉండొచ్చేమో ఇంకా 3 లక్షల దాకా విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రెసిడెన్షియల్ విద్యార్థులు చదువుకున్నట్టు విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదించిన అనేక మెడళ్లు సాధించిన లేకపోతే క్రీడలలో అగ్రగాములుగా నిలిచిన ఇది కేసీఆర్ గారి యొక్క ఆలోచన మేరకు ఈ రెసిడెన్షియల్ కళాశాలలను స్కూళ్లను నడిపిన తీరు కాదా రేవంత్ రెడ్డి దయచేసి ఒక్కసారి ఒక రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్కి పో స్కూల్కి పో గుడ్డితనం నుండి బయటికి రా రేవంత్ రెడ్డి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను స్కాలర్షిప్ల విషయం దాదాపు 368 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ప్రీ మెట్రిక్ స్టూడెంట్స్ కే ఇస్తే అది 578,000 పైచిల్కు స్టూడెంట్స్ కు బెనిఫిట్ అంటే ఒక విషయాన్ని
ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకోవాలంటే కూడా ఇబ్బంది ఉండే ఒకప్పుడు కేవలం దేర్ ఇస్ వన్ స్టడీ సర్కిల్ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ యాస్ వెల్ అస్ తెలంగాణ రీజన్ ఇస్ కన్సర్న్డ్ అది ఏపీ స్టడీ సర్కిల్ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి యొక్క ఆలోచనల మేరకు 11 స్టడీ సర్కిల్స్ పెట్టినారు కాంపిటీటివ్ ఎగ్జామ్ చదువుకోవాలనుకున్నటువంటి ఏ దళిత గిరిజన బిడ్డ కూడా ఏ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ కు పోవద్దు ఈ ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఒక స్టడీ సర్కిల్స్ లో చదువుకునేటువంటి ఒక వెసులుబాటు కల్పించినటువంటి ఒక మహానుభావుడు కేసీఆర్ అయితే నువ్వు వచ్చి కొద్దిగా ఏదో పొడుస్తా అని చెప్పని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నావు ఇది సబబు కాదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే స్పెషలైజ్డ్ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ దళిత్ యూత్ దాదాపు 16,809 మంది దళిత యూత్ ను ఐడెంటిఫై చేసి వాళ్ళకు వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తే ఇవాళ టీసీఎస్ లో కాగ్నిజెంట్ లో సిస్కోలో జెన్పాక్ లో డెలాయిట్ లో ఇటువంటి కంపెనీల్లో వాళ్ళందరూ కూడా పనిచేయడానికి వాళ్ళ వెసులుబాటు కల్పించింది ఇకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి గురించి ఆయన రాసినాడు అండ్లా విదేశీ విద్యార్థులకు మేము డబ్బులు ఇస్తాం చదువుకోవడానికి అని చెప్పని ఓ నాయనా ఇది ఆల్రెడీ అమలైతా ఉన్నది ఈ మాత్రం కూడా సోయి లేకుండా మీరు డిక్లరేషన్ రాసా పెద్ద మనిషితోటి అనౌన్స్ చేపిస్తే ఎట్లా 7,000 మంది విద్యార్థులకు ఇవాళ 20 లక్షల రూపాయల చొప్పున ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది చేస్తా ఉంది మీరు పప్పులు పుట్నాలు బఠానీలు ఇస్తుండే 2014 వరకు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని 20 లక్షల రూపాయల వరకు తీసుకెళ్లినారు ఇవాళ ఏ దళిత గిరిజన బిడ్డ కూడా చదువుకోవాలంటే ఉన్నత విద్య కావాలనుకుంటే ఫారిన్ పోవాలంటే ఇబ్బంది లేకుండా నిధులు ఇస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారిపైన బట్టగాల్చి మీద వేయటం న్యాయమా అని చెప్పని సందర్భంగా నేను అడుగుతూ మరొక ముఖ్యమైన విషయం టీ ప్రైడ్ ఇస్ అనదర్ స్కీమ్ టీ ప్రైడ్ చాలా విషయాలు నాకు తెలిసి మా పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసో తెలియదో దయచేసి తెలుసుకోవాలని చెప్పని నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు దళిత గిరిజన నాయకులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను టీ ప్రైడ్ ఇది కేటీఆర్ గారి యొక్క మానస పత్రిక దళిత గిరిజన బిడ్డలు వాళ్ళు కేవలం ఉద్యోగాల కోసం చూడడం కాదు వాళ్ళు కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి ఒక ఎంటర్ప్రినర్స్ గా మారాలనే ఉద్దేశంతో 13,264 మంది ఔత్సాహికంగా కాంపిటెన్సీ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ యూత్ ను ఐడెంటిఫై చేసి వాళ్లకు వేరియస్ ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్లను వ్యాపారవేత్తలుగా మార్చినటువంటి ఒక పరిస్థితి ఇకపోతే దళిత బంధును 12 లక్షలు అని చెప్పని ఆయన ఏదో నిధి అని చెప్పని 2 లక్షలు పెంచేసిండు చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టు రేవంత్ రెడ్డి గుట్టిపడేసిండు ఇదే రేవంత్ రెడ్డి మీరు కూడా చాలా మీటింగ్లు అటెండ్ అయి ఉంటారు ఇదే రేవంత్ రెడ్డి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా మీటింగ్లను పెట్టిండు ఇంద్రవెల్లిలో ఫస్ట్ మీటింగు తర్వాత ఒకసారి గజ్వేల్లో పెట్టిండు అక్కడ 4-5 చోట్ల పెట్టిండు పెట్టిన ప్రతి చోటల్లా దళిత బంధు ఎట్లిస్తావు నువ్వు ఇయ్యలేవు నీ వల్ల కాదు అని చెప్పని అడదిడ్డంగా మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు మొక్కవోని ధైర్యంతో ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో దళిత గిరిజన బిడ్డలపైన ప్రేమతోటి కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నాడు రేపు 3వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తప్పనిసరిగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తాడు అట్లనే రేవంత్ రెడ్డి నోరెళ్ళ పెట్టి కండల పెట్టి చూస్తూనే ఉంటాడు కేసీఆర్ గారు దళిత బంధు అమలు చేస్తారు దళిత బిడ్డలందరికీ కూడా ఆర్థిక పరమైన న్యాయం చేసి సమాజంలో ఆత్మగౌరవం ఉండేటువంటి ఒక రీతిలో నిలబెడతారు ఖర్గే గారిని అడుగుతా ఉన్నాను గమ్మత్ ఏంటంటే ఇదే గజ్వేల్లో ఖర్గే గారు కూడా వచ్చి మాట్లాడేది రేవంత్ రెడ్డి రిజెక్ట్ చేస్తాడు రెడిక్యూల్ చేస్తాడు ఖర్గే గారు వచ్చి ఆయన కూడా రిజెక్ట్ చేస్తారు మళ్ళీ వాళ్లే డిక్లరేషన్లు పెట్టుకుని మేము 2 లక్షలు వేస్తామని చెప్పని అదేదో అర్రాజు పాడినట్టుగా 2 లక్షలు యాడ్ చేసేసినాము అని చెప్పని ఇవాళ ప్రజలను ఓట్లేసే యంత్రాలు అనుకుంటున్నారు మానవత్వం లేని మనుషులు అనుకుంటున్నట్టుగా రీతిలో ఇవాళ వ్యవహరిస్తా ఉన్నారు ఇకపోతే 5 లక్షల రూపాయలు ఎంఫిల్ పిహెచ్డీలు చేసిన వాళ్ళకి ఇస్తారట ఇస్తాడా నమ్ముతారు ఎవరన్నా చెప్పరి ఎంఏ ఆర్కియాలజీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎవరికి ఇస్తావు ఏ సూత్రం ప్రకారం ఇస్తావు 10 లక్షల రూపాయలు ఇచ్చే దళిత బంధు తప్పంటావు 5 లక్షల రూపాయలు ఇచ్చే ఎంఫిల్ ఎంపీ పిహెచ్డీ చేస్తే ఇస్తానని రైట్ అంటావు ఏం సోయి ఉండాల కొంచెం అన్నా స్మార్ట్ అందుకే అన్నాను ఇంతకుముందు రేవంత్ రెడ్డి షుడ్ బికమ్ లిటిల్ మోర్ స్మార్ట్ తిట్టడంలో స్మార్ట్నెస్ ఉంటే ఎట్లా కన్స్ట్రక్టివ్ గా ఆలోచించడంలో ఒక పాలసీ తయారు చేయడంలో ఆ స్మార్ట్నెస్ ఉండాలి ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఏమో 10 లక్షల రూపాయలు ఇచ్చి నేను దళిత బంధు ఇచ్చి
నిరుద్యోగ యువతను ఆదుకుంటా వాళ్ళని వ్యాపారస్తులుగా మారుస్తా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టేట్టు చేస్తా అంటే నేను ఎంఫిల్ అయిన తర్వాత పిహెచ్డీ అయినాక 5 లక్షలు ఇస్తాను. ఎందుకంటే పాపం యూనివర్సిటీలో ఉన్న వాళ్ళంతా చదువుకుంటున్నారు యువకులు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇట్లా పడేసినా వాళ్ళు వచ్చినా సరే నాకు జై కొడతారు అనేటువంటి ఒక చిల్లర మనస్తత్వం, చిల్లర రాజకీయ కుట్ర ఇది. లిక్కర్ షాప్స్లలో 5% రిజర్వేషన్ టు ఎస్టీస్, 10% రిజర్వేషన్ టు ఎస్టీస్. కర్ణాటకలో ఉందా ఇది? హిమాచల్ ప్రదేశ్లో ఉందా ఇది? రాజస్థాన్లో ఉందా ఇది? ఈ రకమైనటువంటి రిజర్వేషన్ కేవలం తెలంగాణలో ఉంది. భారతదేశంలో ఇది ఈ రకంగా వెసులుబాటు దళితులకు 101 యూనిట్లు ఎస్టీ హౌస్ హోల్డ్స్కు కరెంట్ యూనిట్లు ఇవాళ ఉచితంగా ఇస్తా ఉన్నారు. దాదాపు 1,942 ట్రైబల్ కుటుంబాలకు ఇవాళ దీని ద్వారా బెనిఫిట్ జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. తండాలు విషయంకి వచ్చేదో మాట్లాడుతూ ఉన్నాడు. 3,146 గ్రామ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి సెల్ఫ్ రూల్ సెల్ఫ్ గవర్నెన్స్ వాళ్లకు అందజేసి వాళ్ళ గిరిజనులు ఆత్మగౌరవంతో వాళ్లను వాళ్లే పరిపాలించుకొని వాళ్ల గ్రామాన్ని గ్రామ పంచాయతీని వారే అభివృద్ధి చేసుకునేటువంటి ఒక వెసులుబాటు కల్పించి ఆ గ్రామ పంచాయతీల్లో వాళ్లే సర్పంచులుగా ఎంపీటీసీలుగా తయారై నాయకత్వాన్ని పెంపొందించిన ఘనమైన చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ పార్టీది, ప్రభుత్వంది, కేసీఆర్ గారిది అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ దళిత్ ట్రైబల్ హ్యాబిటేషన్స్ అన్ని కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాయి పల్లె ప్రగతి పేరు మీద. 100% ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ స్టేట్ ఇవాళ భారతదేశంలో ఏదైనా ఉందంటే తెలంగాణ. ఏ దళిత వాడకపోండి, ఏ గిరిజన వాడకపోండి, ఏ పల్లెకు పోండి, ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ఒక క్లీన్ అండ్ గ్రీన్ కనబడతా ఉంది. ఇవాళ మోరీలు లేవు, పల్లె ప్రగతి పేరు మీద ఇవాళ హరిత వనాలు, పార్కులు, క్రీడా ప్రాంగణాలు, పల్లెలన్నీ ట్రాన్స్ఫార్మ్ చేసి ఇవాళ దళితులు సంతోషంగా ఉంటే, గిరిజనులు సంతోషంగా ఉంటే ఓర్వలేక రేవంత్ రెడ్డి ఇవాళ బట్టగాల్చి బీద వేసి కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఆత్మగౌరవ భవనం పక్కనే బంజారాయిల్ ట్రైబల్ గిరిజన భవనం 62,000 స్క్వేర్ ఫీట్లతోటి అతిపెద్ద బంజారా భవన్ కట్టుకున్నాం. దాదాపు 7,200 స్క్వేర్ ఫీట్లతోటి ప్రతి గిరిజన కాన్స్టిట్యున్సీలో ఆత్మగౌరవ భవనం ఇవాళ కట్టుకున్నటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా జరుపుకున్నారా? కొమరం భీం పుట్టినరోజు కానీ లేకపోతే వర్ధంతి కానీ అధికారికంగా పెద్ద ఎత్తున జరుపుకున్నారా? ఇవాళ బోరాపూర్ జాతర కానీ, జంగుబాయి జాతర కానీ, నాచారం జాతర కానీ ఇట్లా పెద్ద ఎత్తున గిరిజన బిడ్డల యొక్క పండుగలను అత్యంత సంతోషంగా జరుపుకోవడం కోసం ప్రభుత్వం అండగా ఉంది, కేసీఆర్ అండగా ఉన్నారు, మీరెందుకు మీ ప్రభుత్వ కాలంలో చేయలేదు అని చెప్పారు. ఇవాళ గల్లా బట్టి మిమ్మల్ని నిలదీస్తా ఉన్నారు తెలంగాణ సమాజం. ఇవాళ ఒక సమ్మక్క సారక్క జాతరకే 354 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. గతంలో సమ్మక్క సారక్క జాతర అంటే మంచినీళ్లకు సమస్య, రకరకాల రీతిలో ఇబ్బంది, కానీ ఇవాళ సమ్మక్క సారక్క జాతర ఒక 4 కోట్ల మంది ప్రజల యొక్క గుండె చప్పుడు లెక్క ఆ పండుగను జరుపుకుంటా ఉన్నారు. ప్రభుత్వం అండగా ఉంది. అటు పోలీసులు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ అండగా ఉండి అద్భుతంగా పండుగను జరుపుతున్న ఒక పరిస్థితి. ఇవాళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ దళితులకు ఆరోగ్యం బాగుండాలా, గిరిజనులకు ఆరోగ్యం బాగుండాలంటే ఒక చిన్న ఇండికేటర్ చెప్తా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతికి పోయే వాళ్ళు ఎవరు? ఎక్కువగా పేద వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఇల్లే పోతారు. మిగతా వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటే పోవచ్చే కానీ తక్కువ పోతారు. యు షుడ్ నో ద ఫ్యాక్ట్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ 39 ఉంటే తెలంగాణ కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో ఇవాళది 21కి పడిపోయింది. మెటర్నల్ మోర్టాలిటీ ప్రసవించిన తర్వాత చల్లులు చనిపోయేటట్టు రేట్ ప్రతి 1,092 మంది గతంలో చనిపోతే ఇవాళ కేవలం 43 మంది మాత్రమే. భారతదేశంలోనే ప్రభుత్వ ఆసుపత్రులలో ఇవాళ ఎక్కువ ప్రసవాలు జరుగుతున్నాయంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దళిత గిరిజనులకు వాటా ఉంది, ఇట్లా అనేక రకాలున్నాయి. చివరిగా ఒక విషయం నేను తెలంగాణ సమాజం, మీడియా మిత్రులు కూడా దయచేసి కేర్ఫుల్గా వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంతి చర్చల పేరు మీద 3 ప్రధానమైన వ్యక్తులను చర్చకు పిలిచినారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ. జానారెడ్డి గారు హోంమంత్రి ఉండే,
ఆ చర్చకు పిలిచిన దాంట్లో కళ్యాణరావు గారు వరవరరావు గారు చనిపోయిన గద్దర్ అన్న ఈ ముగ్గురిని పిలిచి చర్చలకు పిలిచిండు. చర్చలు జరిగిన తర్వాత ఏం జరిగింది అనేటువంటిది మీ అందరికీ తెలుసు. గద్దరనే పాట పాడిండు. శాంతి చర్చల పేరు మీద పిలిచి శాంతి కపోతం గొంతు విసికి చంపినరు రా వీళ్ళు అని చెప్పని పాటలు పాడిన విషయాన్ని మనందరం గుర్తు చేసుకోవాలి. విచ్చలవిడిగా ఆ రోజు శాంతి చర్చల తర్వాత పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపినరు, మత్తు మందులు ఇచ్చి చంపినరు, విషమిచ్చి చంపినరు, కోవట్లను పంపించి చంపినరు. చనిపోయిన వాళ్ళు ఎవరు? ఎవరు చనిపోయిన వాళ్ళు? అడవి బిడ్డలు కాదా? దళిత గిరిజన బిడ్డలు కాదా? సిగ్గే గుండాలి ఇవాళ మళ్ళీ మీరు గద్దరన్న ఫోటో పెట్టుకోవడానికి. గద్దరన్న డిజర్వ్స్ ఎన్ ఆల్ రౌండ్ అప్లాజ్ అండ్ ఆల్ రౌండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి. బట్ మీరు రాజకీయానికి వాడుకోవడం కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు. గద్దరన్న గుండెల్లో బుల్లెట్ దింపింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి వాల్టీ కూడా చెంచాగా పనిచేసేటువంటి ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి. శాంతి చర్చల పేరు మీద పిలిచి దళిత గిరిజన బిడ్డలను కోవర్ట్ ఆపరేషన్తో చంపింది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళా మీరు గద్దరన్న ఫోటో పెడితే పాపం ఆ పెద్ద మనిషి ఎక్కడుండు, మా అన్న గద్దరన్న పైన ఉండి బహుశా ఏడుస్తుంటాడు, నాన్నేంద్రా నా ఫోటోను మీరు రాజకీయానికి వాడుకుంటున్నారు మీ అధికార వేదికల మీద అని చెప్పండి. ఇంతకంటే చిల్లర రాజకీయం ఇంకొకటి ఉండదు. చివరిగా ఒక విషయం చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీకి ఆ రేవంత్ రెడ్డికి ఒకవేళ నిజంగానే పార్టీ ఉన్నది అని వాళ్ళ అస్తిత్వాన్ని ప్రభావాన్ని చూపెట్టదలుచుకుంటే కొంచెం క్రియేటివ్గా ఆలోచించండి, ఇన్నోవేటివ్గా ఆలోచించండి. భారతదేశంలోనైతే ఇవాళ కేసీఆర్ గారు అమలు చేసినటువంటి ఒక పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. మీ కాంగ్రెస్ పాలిత కాదు, బీజేపీ పాలిత కానీ లేవు. కొంచెం స్టడీ చేయండి, ఇంటర్నేషనల్ రీసెర్చ్ చేయండి, బెటర్ ప్రోగ్రామ్స్, బెటర్ పబ్లిక్ పాలసీ ఏమంటే పట్టుకురండి, ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. కానీ కేవలం కేసీఆర్ గారిని తిట్టాలా, బట్టగాల్చి మీదేయాలా, అబద్దాలతోటి రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం మిమ్మల్ని ఎక్కడికక్కడ గల్లలు బట్టి మిమ్మల్ని నిలదీస్తారు, మీకు సరైన గుణపాఠం చెప్తారు అనేటువంటి ఒక విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. చివరిగా ఒక మాట, నిర్బంధంగా ఒకటి మాత్రం వాస్తవం, ఇది నేను మాత్రమే చెప్పగలుగుతా, ఎవరు చెప్పలేరు. ఎందుకంటే నేను కేసీఆర్ గారితో పనిచేసిన, కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్లతో కూడా పనిచేసిన, మిగతా రకరకాల వ్యక్తులను చూసిన, ఇవాళ కాంటెంపరీ పాలిటిక్స్ ఆఫ్ తెలంగాణలో కేసీఆర్ గారికి మించినటువంటి ఒక విఘ్నత కలిగినటువంటి ఒక నాయకుడు ఎవరూ లేరు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్, ఒక్కసారి ఇమాజిన్ చేయండి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ గారు, పోటీ లేదు. అది తెలివిలో కానీ, విఘ్నతలో కానీ, పరిపాలన దక్షతలో కానీ, ప్రజల పట్ల సోయిలో కానీ, పేదలను బాగు చేయాలన్న తపనలో కానీ లేదు. నిర్ద్వందంగా కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు. కానీ ఇఫ్ యు వాంట్ టు బీట్ కేసీఆర్ థింక్ క్రియేటివ్లీ. కానీ ఇష్టం వచ్చినట్టుగా అబద్దాలు ఆడి చిల్లర డిక్లరేషన్లు చేసి ప్రజలను మభ్య పెడతా అంటే మాత్రం మిమ్మల్ని ఎక్కడికక్కడ ఎండగడతామనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. దురదృష్టం అన్న మీకు కూడా తెలుసు, రోజు మోటార్ సైకిళ్ళల్లో పెట్రోల్ డీజిల్ పోసుకుంటూ వాళ్ళు, మీరు కూడా ఈ కార్యక్రమాన్ని చూసే లక్షలాది మంది ప్రజలు పాపం పొద్దున్న లేవని పెట్రోల్ బంక్ దగ్గర నిలబెడతారు. మనం కూడా బండ్లలో పోసుకుంటాం. సిగ్గు ఎగ్గుండాలి ఎవరికన్నా వాళ్ళు చేసినటువంటి చిల్లర రాజకీయాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఎక్కడ 200 రూపాయలు 300 రూపాయలు ఉన్నటువంటి ఒక ఎల్పిజీని దాదాపు 1100 రూపాయల దాకా తీసుకెళ్ళి మళ్ళీ ఏదో ఎంగిల్ మెతుకలు వేసినట్టుగా దాన్ని తగ్గించి మేమేదో గొప్ప చేసినాం అని చెప్పని జబ్బలు దర్చుకొని, ఇక మీరు జబ్బలు దర్చుకుంటారు కాబట్టి మేము కూడా సంకలి గుద్దుకోవాలని చెప్పని అంటే మాకు తెలియనది, మీకు తెలియలేకపోవచ్చు. మోడీ చేసే మోసాన్ని అర్థం చేసుకునే తెలివి కిషన్ రెడ్డి గారు లేకపోతే ఆయన బాధ అది. కానీ మాకైతే ఉంది కదా, పెట్రోల్ ధరలు పెంచిందెవడు? పెట్రోల్ ధరలు పెంచిందెవరు? ఇవర్ ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన తర్వాత రష్యా నుంచి అత్యంత చీప్గా పట్టుకొచ్చి ఇవాళ అదానీలకు అంబానీలకు కట్టబెట్టి వాళ్ళ ప్రజల నోట్లను మన్ను కొడుతూ ఇవాళ లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఒక మోడీ ప్రభుత్వం, దానికి పెద్ద కిషన్ రెడ్డి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టయితే ఐ పీపుల్ హ్యావ్ రియలైజ్డ్. వాళ్ళకి మంచి లెసన్ చెప్పినారు ఆల్రెడీ తెలంగాణలో.
దే ఆర్ నో మోర్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఇంకా ఇటువంటి మాటలు మాట్లాడితే ఆ డిపాజిట్లు ఇంతకుముందు ఎన్ని పోయినాయి, 110 సీట్ల పోయినాయి, ఇప్పుడు 115 సీట్లలో పోతాయి. థ్యాంక్ యూ.